ఆర్థిక ప్యాకేజీ వివరాలు ప్రకటించిన నిర్మలా సీతారామన్ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రత్యేక ప్యాకేజీ వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించాక ప్యాకేజీకి రూపకల్పన. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. భారత స్వయం సమృద్ధిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ ఉపయోగం. ఎకానమీ, మౌలిక రంగం, టెక్నాలజీ వనరులపై ఫోకస్. 40 రోజుల్లో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది. స్వదేశీ బ్రాండ్లను తయారు చేయడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు రావాలి. పిఎం కిసాన్ యోజన వంటి పథకాల ద్వారా రైతులను ఆదుకున్నాం. ఉజ్వల వంటి పథకాలతో ప్రజలకు చేరువయ్యాం. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ వంటి సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే ముందు ఈ సంస్కరణలను అర్థం చేసుకోవాలి. భూమి, కార్మికులు, నగదు లభ్యత, చట్టాలకు ప్రాధాన్యం. పేదలు, వలస కార్మికుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తాం. లాక్డౌన్ తర్వాత గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ప్రకటించాం. 41 కోట్ల జనధన్ అకౌంట్లోకి 52,606 కోట్లను నేరుగా జమ చేశాం. 71,000 టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశాం. నగదు లభ్యత పెంచడమే మా ఉద్దేశం. ఉద్దీపన చర్యల్లో భాగంగా 15 చర్యలు ప్రకటిస్తున్నాం. చిన్న, మధ్య తరహా కంపెనీలకు 3 లక్షల రూపాయల కోట్లు కేటాయింపు. ఎంఎస్ఎంఈ రుణాలకు కేంద్రం గ్యారంటీ. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఎంఎస్ఎంఈలకు రుణాలు. అక్టోబర్ వరకు ఎంఎస్ఎంఈలకు ఈ రుణ సదుపాయం. ఈ రుణాలకు 4 ఏళ్ల కాలపరిమితి, 7 ఏళ్ల మారటోరియం. 80,000 కోట్ల రూపాయల విలువైన రిఫండ్స్ చేశాం. నగదు లభ్యత లేని ఎంఎస్ఎంఈ రంగానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయింపు. 2 లక్షల చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం. సిజిటి, ఎంఎస్ఈకి కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు కేటాయింపు. బ్యాంకులకు సిజిటి, ఎంఎస్ఈ క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా చిన్న, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలకు 50,000 కోట్ల రూపాయలు. 1,000 కోట్ల రూపాయలతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ నెలకొల్పుతాం. ఎంఎస్ఎంఈ సంస్థలు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టు కావడానికి తోడ్పాటు. ఎంఎస్ఎంఈ నిర్వచనం మారుస్తాం. ఈ సంస్థల్లో పెట్టుబడుల పరిమితి పెంపుదల. 200 కోట్ల రూపాయల వరకు కాంట్రాక్టులకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదు. మైక్రో యూనిట్స్ ఇప్పుడు 5 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ కలిగి ఉండొచ్చు. ఆత్మ నిర్భర్ ఇండియాకు, మేక్ ఇన్ ఇండియాకు తోడ్పడుతుంది. ఎంఎస్ఎంఈలను ఈ మార్కెట్కు అనుసంధానం. ప్రభుత్వ రంగ సంస్థలకు 45 రోజుల్లో పేమెంట్. చిన్న సంస్థలకు భారీ ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం. 2020 వరకు చిన్న సంస్థలు తమ ఉద్యోగుల కోసం పిఎఫ్ కట్టాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల వాటా, కంపెనీల వాటా పూర్తిగా కేంద్రమే చెల్లిస్తుంది. దీని విలువ 2,500 కోట్ల రూపాయలు. దీనితో 3,67,000 కంపెనీలకు 72,22,000 మంది ఉద్యోగులకు ఊరట. సంస్థల పిఎఫ్ 12% కాకుండా 10% మాత్రమే చెల్లించే వెసులుబాటు. ఫలితంగా 6,750 కోట్ల రూపాయల నగదు లభ్యత పిఎస్యులకు లభిస్తుంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు ఊరట కల్పించిన కేంద్రం. విద్యుత్ పంపిణీ సంస్థల కోసం 90,000 కోట్ల రూపాయల లిక్విడిటీ. కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలలు పొడిగింపు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసే కాంట్రాక్టులకు ఊరట. ప్రస్తుతం నడుస్తున్న పనుల్ని పూర్తి చేయడానికి మరో 6 నెలలు అదనపు సమయం. కోవిడ్-19 ప్రభావిత సమయాన్ని యాక్ట్ ఆప్ గాడ్గా పరిగణిస్తాం. 25 మార్చిలోపు పూర్తి చేయాల్సిన రియాలిటీ ప్రాజెక్టుల సమయం పొడిగింపు. 2021 వరకు టీడీఎస్, టీసీఎస్ రేటు తగ్గింపు వల్ల పన్ను చెల్లించేవారికి 50,000 కోట్ల రూపాయల వరకు బెనిఫిట్. ట్యాక్స్ ఫైలింగ్ గడువు 31 అక్టోబర్ వరకు పొడిగింపు. డేట్ ఆఫ్ అసెస్మెంట్ 3 నెలల పాటు పొడిగింపు.